రుణలు, ఇవి వచ్చేసి సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, పెసలు, ఓట్స్, సోయాబీన్స్, వీటితో పాటు వడ. చూడండి ఎంతలా ఉందో. అబ్బా దేవుడా, వడ చూస్తుండే భయం వేస్తుంది. చాలా రోజులైంది సంగటి చేసుకొని. బా అదిరిపోయింది. సరిపోయింది కరెక్ట్ ఉంది. హాయ్ హలో అండి, మరి కొత్త లాగతో మేము ముందుకు వచ్చేసాం. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొన్ని ఆరోగ్యకరమైనవి కూడా మీరు ఈ లాగ్లో చూడబోతున్నారు. ఇంకెందుకండి ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం. పదండి వచ్చేయండి నాతో పాటు మీరు లాగ్లోకి. పులిహోర, పొంగల్, పొంగల్ సౌర్ మీద తెచ్చుండదు. పొంగల్ రూముల్లోనే మనం, ఇంకా చర్చి వాళ్ళు ఇక్కడ మనమందరం రూముల్లోనే. ఇదేం దోశ? ప్లెయిన్ దోశ. పెద్దగా ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది. ఒకటి తినేలాగా అయిపోయా. తినొచ్చు. ఇది కూడా ప్లెయినే. ఆహా మసాలా, ఇది మసాలా, ఇది మసాలా ఉన్నాయి. వడలు, చట్నీ ఎంత ఇడ్లీ సపరేట్, స్వీట్ స్వీట్. ఇది కిచిడి, పొంగల్, పొంగల్ పొంగల్ కిచిడి కాదు. వడ చూడండి ఎంతలా ఉందో. అబ్బా దేవుడా, వడ చూస్తుండే భయం వేస్తుంది. వడ చూడండి ఎంత లావునుందో, భయంకరంగా ఉంది. బాహుబలి బాబు. ఓకే, వైట్ చట్నీ తీసుకున్నాం. వైట్ చట్నీ, ఇది ఎర్ర చట్నీ. చాలా బాగానే ఉంది. సాంబార్ గారు వద్దు, ఇడ్లీలోకి తింటాం సాంబార్. ఇడ్లీ వడ విత్ వైట్ చట్నీ, పొంగల్. బాగుంది పొంగల్ కూడా, సూపర్. టిఫిన్స్ అదిరిపోయినాయి. ఇవే టిఫిన్స్ ఐదు వరకు. ఐదా? ఒకటి, రెండు, సాదా దోశ, మూడు, నాలుగు. దోశలు రెండు వెరైటీలు, ఇదొకటి స్వీట్ కూడా ఉంది. ఇదిగో విత్ స్వీట్ లాస్ట్లో. టిఫిన్ అయితే ఫుల్గా తినేసి ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇక మల్టీ విటమిన్ గోధుమ పిండిని పట్టించుకోవడానికి అయితే వచ్చేసామండి. ఆయిల్ హౌస్, ఆల్రెడీ ఆయిల్ హౌస్ది సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి తప్పకుండా. మరి మల్టీ విటమిన్ గోధుమ పిండికి కావాల్సిన అన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తూ అంటే అక్కడున్న అతను మెజర్మెంట్ ప్రకారము అన్నీ కూడా ఒక్కొక్కటి పోస్తూ ఉన్నాడన్నమాట ప్రస్తుతం అయితే. తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది మీరు చూడొచ్చు. మళ్ళీ నేను ఇంకోసారి మీకు చెప్తాను నేను ఏమేమి తీసుకున్నానని చెప్పేసి.
రొన్నలు, ఇది వచ్చేసి సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, పెసలు, ఓట్స్, సోయాబీన్స్, వీటితో పాటు గోధుమ, ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టిస్తున్నాము. మళ్ళీ గోధుమ పిండి, మల్టీ విటమిన్, మల్టీగ్రెయిన్, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఈరోజు మేము పెట్టించుకుంటున్నాం. ఎందుకంటే పెద్దగా ఉన్నారు కదండి ఇంకా, కాబట్టి ఇక్కడికి ఆయిల్ రెగ్యులర్గా వచ్చి ఆయిల్ వేసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మల్టీగ్రెయిన్ ఆటా మీకు ఈరోజు మీకోసము ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టించేస్తాం. మీకు మిక్సీలో మిక్సీ అంటున్నా గ్రైండర్ ఉండే ఆటా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మిషన్ పడుతున్నారు, చూసారు కదండి. మీరు అక్కడ తీసుకొని చక్కగా మిషన్ పట్టించుకోవచ్చు. అన్నీ కూడా ఈ షాపులో దొరుకుతాయి. ఆయిల్ హౌస్ అని పొరమావు మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. ఇక నేనైతే ఏమేమి పట్టిస్తున్నానో, ఎంత తీసుకున్నానో అవన్నీ కూడా, అవి వాటికి సంబంధించిన రేట్లు అనమాట, ముఖ్యంగా ఆ రేట్లు ఎంతెంత ఉన్నాయి అని చెప్పేసి నేనైతే నా కొలతల ప్రకారము అన్నీ కూడా రాసుకుంటూ ఉన్నానండి. మన వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది, ఆ తర్వాత మనకి కూడా ఒక లెక్క ఉంటుంది కాబట్టి. ఇక ఇంటికి వచ్చి వేడివేడిగా సంగటి చికెన్ చేసుకొని తిన్నామండి. అసలు ఎంత బాగుందంటే ఎండాకాలము ఇట్లా చేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది అన్నమాట, ఆరోగ్యానికి కూడా. వేడివేడి సంగటి ఇప్పుడు చికెన్ టేస్ట్ చేద్దాం. చాలా రోజులైంది సంగటి చేసుకొని. అదిరిపోయింది, సరిపోయింది, కరెక్ట్ ఉంది, అదిరిపోయిందండి సంగటి చికెన్ కర్రీ. ఈ ఎండలకి హాయిగా ఉంటుంది ఇట్లా తింటే, ఆరోగ్యానికి ఆరోగ్యం. వేడి వేడిగా సూపర్గా చాలుతుంది, చాలు మళ్ళీ తీసుకుంటావు కావాలని.